కలగాలని ప్రార్థిస్తూ, మాట్లాడే సమయం కాదు, ఇంతమంది ఉన్నారని అందరూ చెప్పినా ఎవరూ తీర్చలేని బాధ. పద్మ చాలా ఎఫిషియంట్ అండి, మావాడేమో భావుకుడు, ఒట్టి కవే. మరి ఆ కవి రాసే పదాలకి వెనకాల ఇంతమంది భోజనం పెడితే, ఇంతమంది సైన్యాన్ని తయారు చేసి ఉంటే పద్మ చాలా గొప్పది. నీకంటే గొప్పదిరా. చాలా ఎఫిషియంట్ మనిషి వెళ్ళిపోయినప్పుడు, ఎస్పెషల్లీ పార్ట్నర్స్లో ఒక వ్యక్తి చాలా ఎఫిషియంట్గా ఉంది, బండి నడిపించే ఒక స్టీరింగ్ వెళ్ళిపోయినప్పుడు నీ మీద ఇంకొంచెం ఎక్కువ భారం పడుతుంది. ఐ వాంట్ యు టు బి స్ట్రాంగ్. చాలా ఎఫిషియంట్ పిల్లలు నీకు. భగవంతుడు కళనంతా కూడా ఒక కుటుంబానికి పోసి దారపోసి ఇచ్చినట్టుగా మీ కుటుంబంలో అందరికీ కూడా కళని వరంగా ప్రసాదించాడు. దాన్ని మీరందరూ కూడా చాలా కష్టపడి ఇంకో నలుగురు పిల్లలు తయారు చేయాలనే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి పద్మ ఎప్పుడూ సహకరిస్తూ ఉంటుంది, పైనుంచి కూడా సహకరిస్తూనే ఉంటుంది. బట్ యాజ్ అ పేరెంట్, నాట్ జస్ట్ ఫర్ యువర్ చిల్డ్రన్, ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ వైముఖ ఆల్సో, ఐ వాంట్ యూ టు బి మోర్ స్ట్రాంగ్. ఇంతమంది నీకు ఉన్నారు అంటే నువ్వు బెంబేలెత్తడానికి కాదు. పద్మ నీకు ఇంత ఇంత ఎఫిషియన్సీ నేర్పించిందంటే, నేర్పించడానికే ఉందేమో, ఇన్నాళ్ళు నువ్వు పట్టించుకోలేదంటే ఇలా చేయినాన్న అని చెప్పడానికి ఇన్ని చేసి చూపించి గబగబా హడావుడిగా సర్దే చెడిపోయిందేమో. పాటకు కానీ చేతనకు కానీ మయూఖ స్టూడెంట్స్కి కానీ, యు ఆర్ అ సింగిల్ పేరెంట్ నౌ. దట్ మీన్స్ డబుల్ డ్యూటీ, డబుల్ డోస్. అండ్ పద్మ విల్ ఆల్వేస్ బీ దేర్. ఇంతమంది స్టూడెంట్స్, ఇంతమంది అభిమానించేటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా మీ వెనక ఎప్పుడూ ఉంటాం. ఎలాంటి సహకారం కావాలన్నా, ఇంతమంది పెద్దవాళ్ళు, ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళ ఉదాత్త హృదయం ముందు మేము చిన్నగా అనిపించిన ఈ చిన్న సైన్యం కూడా నీ వెనక ఉన్నారు. ఆ పెద్దన్నయ్య ముందు నడుస్తూ ఉంటే మీ వెనకాల మేమందరం తలా చెయ్యి వేయడానుకున్నాం. గాడ్ బ్లెస్ యూ, వీఆర్ ఆల్ విత్ యూ. చాలా బాగా ఉంది, ఎందుకంటే గత 25 ఇయర్స్ నుంచి ఉత్తేజ్ ఫ్యామిలీతో నాకు అనుబంధం ఉంది. పద్మ నాకు ఒక శిష్యులాంటిది. నన్ను ఉత్తేజ్ అన్నయ్య అంటాడు, పద్మ కూడా నన్ను అన్నయ్య అంటుంది. ఇంత అనుబంధం మా ఫ్యామిలీతో. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మేమంతా కలిసి దాని ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. మయూఖ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గరికి వచ్చి నీ చేతుల మీదుగా చేయాలన్నయ్య అన్నప్పుడు నేను వెళ్ళి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడే సెటిల్ అయ్యే టైంలో ఉత్తేజ్ అనేవాడు, అన్నయ్య ఇప్పుడు చాలా బాగుంది, మయూఖ పెట్టిన దగ్గర నుంచి చాలా పాజిటివ్గా ఉంది, చాలా సినిమాలు వస్తున్నాయి, చాలా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాను అని చెప్పిన తర్వాత, సూపర్, చాలా గుడ్రా, ఇలాగ వెళ్ళిపో, కాన్సన్ట్రేట్ చేసి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళు అని చెప్పడం జరిగింది. అలాగే తనకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ నాకు కాల్ చేసి ఏం చేయాలో తెలియట్లేదు, బసవతారికి హాస్పిటల్లో అర్జెంటుగా జాయిన్ చేపిస్తారు, ఏం చేస్తారని చెప్పగానే అటు నేను బాలకృష్ణ గారికి కూడా నేను ఫోన్ చేయడం జరిగింది. అక్కడ ఇమీడియట్గా వాళ్ళు అరేంజ్ చేసి అక్కడ జాయిన్ చేయించుకోవడం కూడా జరిగింది. నేనే కాదు, పూరి జగన్నాథ్ ఫోన్ చేశారు, చాలామంది చేసి అక్కడ జాయిన్ చేయించడం జరిగింది. ఎప్పటికప్పుడు చూసుకుంటాను, సడన్గా హఠాత్తుగా ఇది జరిగేపాటికి నిజంగా నేను కూడా ఊడలేను. ఆ రోజు కరెక్ట్గా బెంగళూరులో దిగంగానే నాకు ఫోన్ రావడంతో ఏం చేయాలో కోల్పోలేదు, ఇంత త్వరగా వెళ్ళిపోతుందని నేను అనుకోలేదు. పద్మ నువ్వు ఎక్కడున్నా ఆత్మని ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఉత్తేజ్కి, మీ పిల్లలకి మేము అందరం అండగా ఉన్నాం. అందరికంటే అన్నయ్య చిరంజీవి గారు మీకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు, ఆయనతో పాటు మేము అందరం ఉన్నాం. మరొకసారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.